శుభంభియాదు శ్రీ గురు భ్యో నమః. ఈ కొత్త సంవత్సరం మూలా నక్షత్రం వారికి ఏ విధంగా ఉంటున్న విషయాన్ని విశేషంగా తెలుసుకుందాం. ఉగాది తర్వాత మూలా నక్షత్రంలోకి వచ్చినప్పుడు మూలా నక్షత్రం అంటే ధను రాశ్యాధిపతి గురుడు, నక్షత్రాధిపతి చూస్తే ఇక్కడ కేతు, అంటే గురుకేతుల యొక్క కాంబినేషన్ ఇక్కడ బాగా కనిపిస్తుంది. ఫైన్. అయితే ఇక్కడ ఏంటవుతుందంటే మూలా నక్షత్రం మీద ఇప్పటి వరకు అంటే లాస్ట్ మనం తీసుకుంటే 2.5 సంవత్సరాలు ఇప్పుడు స్పెసిఫిక్గా చూసుకుంటే ఈ షష్ఠ గ్రహ కూటమి ఒకటి మూలా నక్షత్రం మీదుగా వెళ్ళడం ఒకటి జరిగింది. తర్వాత కొంత డ్యామేజ్ కూడా ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి జరిగిందని చెప్పడానికి అవకాశం అన్నమాట. సో శనీశ్వరుడు పక్కకు జరిగినా గురుడు ఎంట్రీ ఇచ్చాడు, గురుడు లోపల రావడం వల్ల కొంత పాజిటివ్ ఎనర్జీ వచ్చిందని చెప్పడానికి అవకాశం ఉంది ఈ నక్షత్ర వాళ్ళకి. అయితే నక్షత్రాధిపతి కేతు అమ్మవారి యొక్క నక్షత్రం అని చెప్తారు. మూలా నక్షత్రం అంటే గణపతి ఆరాధన చేసుకుంటే బాగుంటుంది అంటారు, అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడానికి అమ్మవారి యొక్క మంత్రం చేస్తే బాగుంటుంది అనుకుంటారు. ఇవన్నీ ఒక ఎత్తున అయితే గురువు వచ్చాడు కాబట్టి గురువు అంటే గత లాస్ట్ 2.5 ఇయర్స్ నుండి పడుతున్న ఇబ్బందిని బయట పెట్టడానికి అభిషేకం అనేది చాలా రాసేసి వహిస్తారు వీళ్ళకి. ఇక్కడ గురుడు రాశిలో ఉండడము, గురువుతో పాటు కేతువు కూడా అక్కడే ఉన్నాడు, నక్షత్రాధిపతి అంటాడు, కేతు కూడా అక్కడే ఉన్నాడు, సప్తమలో రాహు ఉన్నాడు, అలాగే చూస్తే సెకండ్ హౌస్ కుటుంబ స్థానంలో శని కూర్చున్నాడు. ఇవన్నీ ఏంటంటే ఇంకా టోటల్గా రిలీఫ్ ఇచ్చినట్టుగా మనం చెప్పడానికి అవకాశం లేదు. మూలా నక్షత్రానికి ఇంకా కొంత ఆ ప్రెషర్ అనేది ఉన్నాయని చెప్తాం. అంటే నెత్తిమీ పెట్టిన సూట్ కేసు చేతితో పట్టుకున్నట్టుగా ఉంటుందన్నమాట. అంతే, అంతకంటే పెద్ద తేడా రాదు మూలా నక్షత్రం వాళ్ళకి ధనురాశిలోని. అయితే ఏంటంటే కొంత రిలీఫ్, హ్యాపీగా రిలాక్సబుల్గా పనులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, ప్రెషర్ ఎక్కువ ఉండదు, అలాగే వెళ్తుంటే అభిషేకం. ఎందుకని చెప్తున్నాం అంటే స్వామివారికి ఎప్పుడైతే అభిషేకం చేస్తామో అభిషేక పురుడు కాబట్టి శివుడు, అభిషేకం చేసినప్పుడు ఆయన ఏ విధంగా అయితే వేడి చల్లారుతుందో అభిషేకం స్వామివారు చేయడంటే ఆలాహనం ఉంది కాబట్టి అవి అంతా అభిషేకం చేస్తే అంత మంచిదని చెప్తారు, అంత ఫలితం మంచిది ఇస్తారని అంటే చెప్తాం. కాబట్టి మనం కూడా ఈ శనీశ్వరు యొక్క ప్రభావం ఇప్పటివరకు ఉండి ఇప్పుడే పక్కకు జరిగాడు కాబట్టి మనం కూడా నిత్యం అభిషేకం చేయడం వల్ల శివుడికి అభిషేకం చేసి ఆ తీర్థం తీసుకోవడం వల్ల డెఫినెట్గా ఈ సంవత్సరం అంతా మంచి ఫలితాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంది. కంపేర్ టు లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం కొంచెం ఒక 20% ఇంప్రూవ్మెంట్ మూలా నక్షత్రానికి ఉంటుందన్నమాట. అంటే కేతు కాంబినేషన్ విత్ శని అంటే సెకండ్ హౌస్లోని అది రాశ్యాధిపతి గురుడు, పక్కనే గురుడు కూడా ఉన్నాడు. సో గురుడు అన్నవాడు ఎప్పటి వరకు ఉంటాడు అని అంటే కేతు కూడా ఉన్నాడు అక్కడే. ఎప్పటి వరకు అంటే సెప్టెంబర్ వరకు కేతు ఉంటాడు. కేతు వెళ్ళిన తర్వాత అప్పుడు ఈ మూలా నక్షత్రం వాళ్ళకి ఆ గురువు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుందన్నమాట. సో మేజర్ నిర్ణయాలన్నీ మనకు సెకండ్ హాఫ్లో చేసుకోవడము, సత్ఫలితాలని సెకండ్ హాఫ్లో రావడము, గురువు యొక్క అనుగ్రహంతోనే శుభకార్యాలు చేయడము, తర్వాత గృహప్రవేశం చేయడము, వివాహం జరగడము, ఇలాగే కొత్త వెంచర్స్ చేయడం, ఇవన్నీ మనకు సెకండ్ ఇన్నింగ్స్ ఆఫ్ ది ఇయర్ అంటే మనకి ఇక్కడ ఏప్రిల్ నుండి మొదలైందంటే మన కొత్త సంవత్సరం మార్చి 25 నుండి అక్కడ నుండి 6 నెలలు దాటిన తర్వాత నుండి మనకు దాని యొక్క ఫలితం అనేది మనకు కనిపిస్తుంది అన్నమాట. అయితే ఇక్కడ కూడా ఏంటంటే ఈ కేతు కొన్నాకాలం ఉన్నాడు కాబట్టి గణపతి ఆరాధన కూడా చేసుకుంటే చాలా మంచి ఫలితం అవుతుంది. ఒకటి అభిషేకం శివునికి, రెండోది గణపతి ఆరాధన. ఈ రెండు చేసుకుంటూ వెళ్తే ఏంటంటే వీళ్ళకి ఆల్మోస్ట్ ఇంకా శనీశ్వరుడు వెళ్ళిపోతే వెనక తిరిగి రాడు కాబట్టి ముందుకెళ్ళే వ్యక్తే కాబట్టి అది పాజిటివ్ ఉంటుంది. కానీ మార్చి 29 తర్వాత గురుడు కూడా అక్కడ నుండి జారి ముందుకెళ్తాడు, అంటే అతిచారం మీద ముందుకెళ్తాడు, ముందుకెళ్ళి అక్కడ 3 నెలల నుండి మనం వస్తాడు జూన్ ఎండింగ్ వరకు ఉండి. సో అటువంటిప్పుడు ఈ యొక్క ధనురాశిలో ఒక కేతు ఒక్కడే ఉంటాడు. కేతు ఒక్కడే ఉన్నప్పుడు ఏంటవుతుందంటే నిర్ణయాల్లో కొంచెం ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుందన్నమాట. అంటే ది బెస్ట్ థింగ్ ఈజ్ గణపతి ఆరాధన చేసుకుంటూ అభిషేకం చేసుకుంటూ జాగ్రత్తగా మేనేజ్ చేసుకోగలిగితే మేజర్ ఇష్యూస్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య జరుగుతున్న సంఘటనలు ఏవైతే ఉన్నాయో అది డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రిలీజ్ అవ్వడం, అవుట్ ఆఫ్ కోర్ట్ ఫర్ సెటిల్మెంట్స్ అవ్వడము, ఇలాంటి కొన్ని అంశాలు మనకు బాగా పనిచేస్తామన్నమాట. సో గురుడు ఎప్పుడైతే మనకు రాశిలో ఉన్నాడో ఆ ఉన్నప్పుడు అక్కడ పంచము భాగ్యస్థానం కూడా చూస్తారు కాబట్టి పిల్లలు లక్ ఇవి రెండు కూడా వాళ్ళ ఫేవర్ జరిగే అవకాశం, పిల్లలకు కావాల్సిన ఏర్పాట్లన్నీ జరుగుతాయి. అదేవిధంగా మనకు ఒక చిన్న పిసర్ లక్ కూడా ఈ యొక్క ధనురాశిలో ఉన్న మూల నక్షత్రానికి జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి గణపతి మంత్రం చదవండి, అదేవిధంగా గురుకు అభిషేకం చేయండి, ఇవి రెండు చేసుకుంటూ వెళ్ళండి. ఇంటి పాలైతే అందరికీ శుభ ఫలితం ఇస్తూ రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారని చెప్పుకుంటాను. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.